సో ఇప్పటి వరకు ఇన్ని ఇయర్స్ లో మీరు ఓటు ఎవరికేస్తూ వచ్చారు అంటే ఇంకా గుర్తులేదు ప్రెజెంట్ అయితే లేటెస్ట్ గా తెలంగాణ సో తెలంగాణ టిఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తున్నారు మీ ఎమ్మెల్యే పేరు మీకు ఏమైనా ఐడియా ఉందా వివేకానంద్ గౌడ్ సో ఇప్పటి వరకు మీ నియోజకవర్గంలో ఇప్పుడు మీరు నిజంపేటలో ఉంటున్నారు కాబట్టి ఇక్కడ ఏమైనా డెవలప్మెంట్స్ చేశారు ఆయన బాగానే అయిందమ్మా డెవలప్మెంట్ చాలా చేశారు ఏం చేశారు మాకేమైనా రెండు మూడు ఎగ్జాంపుల్స్ చెప్పగలరు ఎగ్జాంపుల్స్ అంటే ఇప్పుడు మెట్రో కానీ ఇటు వాటర్ పరంగా కానీ కరెంటు పరంగా కానీ కరెంటు పోకుండా అంతా బాగానే ఉంది ఇప్పటి వరకు అయితే బాగానే ఉందండి సో ఇక్కడ స్థానికంగా జరిగిన కొన్ని సంఘటనలు ఏవైతే ఉన్నాయో అంటే వర్షాకాలంలో ఇబ్బందులు పడ్డం కానివ్వండి లేకపోతే మొన్న మధ్య రోడ్ యాక్సిడెంట్స్ కానివ్వండి ఇలాంటివి జరిగినప్పుడు ఎమ్మెల్యే వచ్చి విజిట్ చేస్తారు ఇక్కడ చేస్తారండి చేస్తారు ఓకే రైట్ ఈసారి ఓటేస్తే ఎవరికి ఇస్తారు మరి కేసీఆర్కి మీన్స్ కేపీ వివేకానంద్ గౌడ్ గారికి ఇస్తారు ఓకే రైట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీకు ఓటాకి ఎన్ని సంవత్సరాలు ఉంటుంది 4 సంవత్సరాలు మీ ఓటు ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారు కేసీఆర్కి ఇస్తున్నా డెవలప్మెంట్ కేసీఆర్కి డెవలప్మెంట్ బాగుందంటారా బాగుంటుంది నమస్కారం మీ పేరు శ్రీలక్ష్మి మీరు ఎక్కడ నుండి బాచపల్లె మీకు ఓటాకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయ్యింది 15 ఇయర్స్ అయ్యింది ఓకే మీ మీ ఎమ్మెల్యే గారు తెలుసా అండి వివేకానంద గౌడ్ ఇక్కడ ఏరియాలో డెవలప్మెంట్ ఎలా ఉంది బాగుంది ఒకవేళ మీరు ఓటేస్తే ఎవరికి వేస్తారు కేసీఆర్ గారికి కేసీఆర్ నమస్కారం మీ పేరు ఉమామహేశ్వరరావు మీరు ఎక్కడి నుండి అండి బాచపల్లి మీకు ఓటాకు ఉందా మీరు ఎన్ని సంవత్సరాల నుండి ఓటేస్తున్నారు నేను 20 సంవత్సరాల నుంచి వస్తున్నాను మీకు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే తెలుసా తెలుసు పేరేంటండి వివేకానంద్ ఓకే మీకు ఇప్పుడు డెవలప్మెంట్ అంతా బాగా జరుగుతుందా ఈ నియోజకవర్గంలో బాగానే ఉంది ఏమైనా కొత్త సమస్యలు ఏమైనా ఉన్నాయా సమస్యలు అయితే ఏమి లేవు ఇక్కడ డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ గురించి విన్నాము వివేకానంద గారు వస్తుంటారా ఇక్కడికి వస్తున్నారు అయినా రోజు వచ్చి చూసిపోతున్నారు మున్సిపల్ వాళ్ళు కూడా ఏం ప్రాబ్లమ్స్ లేదంటారా అంతా బాగుందంటారా చేస్తున్నారు వర్క్ చేస్తున్నారు వివేకానంద పరిపాలన ఎలా ఉంది బాగానే ఉంది మీ ఓట్ ఎవరికి ఇస్తాం అనుకుంటున్నారు అట్లా అట్లా చెప్తాం మేడం ఓట్ గురించి అంటే డెవలప్మెంట్ అంతా బిఆర్ఎస్ పార్టీ చేసుకుంటుంది కదా అంటే కానీ టిఆర్ఎస్ కే వస్తా నేనైతే మీ పేరు అచ్యుతరావు మీరు ఎక్కడ ఉంటున్నారండి బాచపల్లి ఓకే మీకు ఓట్ ఉందా ఉంది ఇక్కడే ఉందా ఇక్కడే ఉంది మీ ఎమ్మెల్యే గారు ఎవరు వివేకానంద ఆయన పరిపాలనలో డెవలప్మెంట్ అంతా బాగా జరుగుతుందా ప్రెజెంట్ బాగానే జరుగుతుంది పరిపాలన ఏమైనా సమస్యలు ఉన్నాయా సమస్యలు ఏం లేదు ట్రాఫిక్ సమస్య ఎక్కువ నిజాం పెట్టు బాచపల్లి వాటర్ డ్రైనేజ్ అంతా బాగుందా ఓకే ఒకవేళ ఓటేస్తే మీరు ఎవరికి వేస్తారు కేసీఆర్ కే నమస్కారం మీ పేరు అనిల్ కుమార్ మీరు ఎక్కడ ఉంటున్నారండి బాచపల్లి నిజాంపేట్ కాన్స్టిట్యుయెన్సీకి వస్తుందా మీది మీ ఎమ్మెల్యే గారు ఎవరు వివేకానంద్ గారు వారు ఇక్కడికి వస్తూ ఉంటారా వస్తుంటారు ప్రజల సమస్యలపై వివేకానంద గౌడ్ చర్యలు అన్ని బాగా చూసుకుంటారా అన్ని బాగున్నాయి అన్ని బాగా చూసుకుంటారు ఆయన వచ్చాక డెవలప్మెంట్ ప్రాసెస్ ఎలా జరిగింది చాలా బాగుందండి ఒకవేళ ఓటు వేస్తే మీరు ఎవరికి వేస్తారు టిఆర్ఎస్ నమస్కారం అండి మీ పేరు నా పేరు దాస్ మీరు ఎక్కడ ఉంటారండి రాజగంద్ నగర్ ఇదే నిజాంపేట్ కాన్స్టిట్యుయెన్సీయా నిజాంపేట మీ ఎమ్మెల్యే గారు తెలుసా తెలుసు వివేకానంద ఆయన చేపట్టిన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి కదా సో డెవలప్మెంట్ చాలా బాగా జరుగుతుందా ఎలా జరుగుతుంది బాగానే చేస్తున్నాడు బాగానే ఉంది మీకు ఏమైనా స్కీమ్స్ వస్తున్నాయా వస్తాయి ఎలాంటి స్కీమ్స్ అందుకుంటున్నారు అంటే మామూలుగా ఇప్పుడు రైతు బంధు అది డబుల్ బెడ్రూమ్ కానీ అవి కానీ వస్తున్నాయి ఒకవేళ ఓటేస్తే మీరు ఎవరికి వేస్తారు టిఆర్ఎస్కి వేస్తాం ఇప్పుడు మీ డెవలప్మెంట్ అంటే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయా అంటే అంటే ఇక్కడ వాటర్ డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ అవన్నీ తీరుస్తున్నాడా వివేకానంద గౌడ్ మీకు ఏమైనా సంక్షేమ పథకాలు ఏమైనా వస్తున్నాయా పెన్షన్ లాంటివి పెన్షన్ వస్తున్నాము బాగుందా గవర్నమెంట్ మంచిగా ఉంది ఒకవేళ ఓటేస్తే మీరు ఎవరికి వేస్తారు తెలంగాణ చేయాలి ఇంకేస్తాము మీ ఎమ్మెల్యే గారు తెలుసా కేపీ వివేకానంద వస్తుంటారా ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ఆయన చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు చాలా ఉన్నాయి కదా 9 ఏళ్ల నుండి ఇక్కడ పరిపాలిస్తున్నారు సో అక్కడ ఇక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఏమైనా ఒకవేళ ఎలాంటి కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నీ బాగున్నాయి
ఒకవేళ మీరు ఓటేస్తే ఎవరికి వేస్తారు? బిఆర్ఎస్ కి. ఎమ్మెల్యే గారు తెలుసా? ఆ బాగా తెలుసండి. వస్తుంటారా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు? వస్తుంటారు వస్తుంటారు. మందమల్లనే వచ్చారు ఇక్కడ మోరీలన్నీ ఇనాగ్రేషన్ చేసి వెళ్ళారు. ఈ రోడ్డు కూడా మొన్న వేసింది ఆయన 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 తరఫునే. వివేకానంద గారు తెలుసా? తెలుసు. వస్తుంటారా ప్రాబ్లమ్స్ అయినప్పుడు? వస్తాడు. ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చే అందుబాటులో ఉంటాడు. అన్ని కార్యక్రమాలకు కూడా ముందు ఉంటాడు. ఏది అడిగినా మాకు కాదనుకుంటే బస్తీ బాగా డెవలప్డ్, డ్రైనేజ్, రోడ్లు, పింఛన్లు, కన్యాలక్ష్మి, షాదీ ముబారక్, ఇవన్నీ చాలా మంచిగా చేస్తాడు. ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారు? ఆయనకే వివేకానందకే వేస్తాం. అచ్చా. ఆయననే గెలిపిస్తాం, ఆయనకే వేస్తాం. ఎందుకని? మాకు ఇష్టం ఆయన అంటే అంతే, ఎందుకని కాదు. మీ ఎమ్మెల్యే ఎవరో మీకు తెలుసా? వివేకానంద తెలుసు. అవునా? ఓకే. ఇప్పటి వరకు ఇక్కడ ఎంత అభివృద్ధి చేశారు ఆయన? రోడ్లు వేశారు, మంచి నీళ్లు అవైతే బాగున్నాయి. ఓకే. కరెంట్ టైం టు టైం ఉంటుంది? 24 గంటలు ఉంటుంది. ఓకే. మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారా? ఉన్నారు. ఓకే. వాళ్ళకి ఫంక్షన్స్ అవి కరెక్ట్గా వస్తున్నాయా? వస్తున్నాయండి. ఓకే. ఎంత వస్తుంది? 2000. 2000 వస్తుంది. ఓకే. మీ ఇంట్లో ఇప్పటి వరకు మీ వరకు ఏమైనా పథకాలు అందుతున్నాయా మీకు? ఇప్పుడైతే వస్తున్నాయి, బాగానే ఉన్నాయి. ఓకే. రేషన్ టైం టు టైం, కళ్యాణ లక్ష్మి అన్ని. సో వచ్చే ఎలక్షన్స్లో ఎవరు ఓటు వేయాలనుకుంటున్నారు? కేసీఆర్ గారికి. కేసీఆర్ గారికి. మీ ఎమ్మెల్యే ఎవరో మీకు తెలుసా? ఇప్పటి వరకు ఇక్కడ ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు ఆయన చేశారా? 10 సంవత్సరాల నుంచి కూడా మా గల్లీకి పెద్ద రోడ్డు వేశాడు. ఇంకొకటి ఏంటంటే వాటర్ది ఒక లైన్ చేశాడు. ఓకే. ఇక్కడ ఏదైనా జరిగినప్పుడు తరచూ వస్తూ ఉంటారా మీ ఎమ్మెల్యే గారు ఇక్కడికి? వస్తారు. ఇతిన్ 15 రోజులకు ఒకసారైనా, 4 రోజులకు ఒకసారైనా వస్తాడు. ఇక్కడ ఎమ్మెల్యే ఎవరో మీకు తెలుసా? తెలుసు, వివేకానంద గారు. ఓకే. సో ఇప్పటి వరకు ఇక్కడ ఏమైనా డెవలప్మెంట్ చేశారు? అసలు అయినా 10 ఇయర్స్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు, మాకు మంచి చేస్తున్నారు. ఇక్కడ మంచిగా రోడ్ వేసినారు, 24 అవర్ కరెంట్ ఉంటుంది, ఇంకా నల్ల మంచిగా వస్తుంది. మా ఇల్లు పలిగిపోయింది, అది కూడా చేస్తారన్నాడు. మా ఆయనకు ఆటో కూడా ఇప్పిస్తారన్నాడు. ఇంకా గృహలక్ష్మి 3 లక్షలు కూడా ఇప్పిస్తారన్నాడు. వచ్చిపోయినాడు మా ఇంట్లో. ఎందుకు వచ్చారు అంటే వర్షం పడినప్పుడు ఇక్కడ ఏమైనా ఇబ్బందులు జరిగాయా? మొత్తం నీళ్ళు ఆగిపోతుంది అక్కడ. ఇంకా మా ఇల్లు పడిపోయింది, అయితే వివేకానంద్ గారు అన్నకు చూపెట్టినాం. అయితే వచ్చి మాట్లాడినాడు ఆయన, సరే 3 లక్షలు ఇప్పిస్తాం, ఇంకా మా ఆయన కిరాయితో ఆటో నడిపిస్తాడు, ఆటో కూడా ఇప్పిస్తారని అన్నారు. స్థానికంగా ఇక్కడ ఏం జరిగినా కూడా, అంటే ఎవరైనా చనిపోయినా కానీ లేకపోతే ఎవరికైనా ఏదైనా జరిగినా కూడా ఆయన వచ్చి ఏమైనా లైక్ చూసి పట్టించుకొని వెళ్తూ ఉంటారా? ఏదైనా ప్రాబ్లం వస్తే మేము పిలిస్తే ఆయన వస్తాడు, చూస్తాడు. మాకు రావాలంటే వివేకానంద్ గారు రావాలి మా బస్సుకి. అందరికి మా మంచి చేస్తున్నాడు ఆయన. నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఓటు ఎవరికి ఇస్తారు ఇక్కడ? వివేకానంద్. ఆయననే రావాలి, ఆయన వస్తేనే మంచిది. ఇక్కడ మీ స్థానిక ఎమ్మెల్యే ఎవరో తెలుసా? వివేకానంద. 10 ఇయర్స్ నుంచి ఆయన ఇక్కడ ఎమ్మెల్యేగా చేస్తా ఉన్నారు. ఇప్పటి వరకు మీ ఏరియాలో, మీ గల్లీలో కానీ ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేశారా? చేసిండు. ఏం చేసిండు? రోడ్ వేయించిండు. మంచినీళ్ళు ప్రాబ్లం ఉండే, మంచినీళ్ళు ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోయింది మాకు. ఇంతకు ముందేమో మంచినీళ్ళు 10 రోజులకి ఇట్లా వస్తుండే మంచినీళ్ళు, ఇప్పుడు మాత్రం 3 రోజులకే వస్తుంది నీళ్ళు. మంచిగా వస్తున్నాయి నీళ్ళు, వస్తున్నాయి. మా కలెక్షన్ మేము మార్పు అని చెప్తే కరెంట్ కూడా మాకు మంచి కరెంట్ ఉంది. ఇప్పుడు 24 గంటలు కరెంట్ కూడా వస్తుంది మాకు. వివేకానందను సన్ననే చెప్పిస్తుండే ఇవన్నీ, అన్నీ వేపిస్తుండ్రు. ఇప్పుడు గల్లీ గల్లీకి కూడా ఇప్పుడు వేపిస్తున్నాడు. పైప్ లైన్స్ అవన్నీ అన్నీ మంచిగానే ఉన్నాయి ఇప్పుడుతో. అన్ని అన్నతో ఇప్పుడుతో వచ్చిన ఎమ్మెల్యే ఆయనతో మస్తు మంచిది ఉంది మాకు. ఇక్కడ ఏమైనా మీకు ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఈ ఏరియాలో? ఇప్పుడు ఏం లేదు, రోడ్ ప్రాబ్లం ఉండే కొద్దిగా రోడ్ ప్రాబ్లంతో అయిపోయింది మాకు. వాటర్ ప్రాబ్లం ఎక్కువ ఉండే, అసలు వాటర్ ప్రాబ్లం చేసిండో అన్న. సో నెక్స్ట్ ఎలక్షన్స్లో మీరు ఓటు ఎవరికి వేయాలనుకుంటున్నారు? అన్నకే. ఎందుకని? అన్ని చేస్తున్నాడు, అంది చేస్తున్నాడు కదా, చేస్తున్నప్పుడు అన్నకే. ఇప్పుడు లేకుంటే ఇంకెవరికి ఇస్తాం మేము? స్థానిక ఎమ్మెల్యే ఎవరో మీకు తెలుసా? మీ ఎమ్మెల్యే వివేకానంద్ గారు. ఇప్పటి వరకు మీకు ఏమైనా ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి? అసలు ప్రాబ్లమ్స్ ఉండే ఇటువరకే, ప్రస్తుతానికైతే లేవు. మాకు రోడ్లు ఓకే చేపించారు. వాటర్ ప్రాబ్లం ఉండేది మెయిన్, వాటర్ ప్రాబ్లం పోయింది, కరెంటు ప్రాబ్లం ఫుల్ ఉండే. కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు కరెంటు కూడా పవర్ కట్ లేదు, వాటర్ ప్రాబ్లం లేదు, డ్రైనేజ్ ప్రాబ్లం లేదు, రోడ్డు ప్రాబ్లం లేదు. మా ప్రాబ్లమ్స్ అన్నీ పోయినాయి. ఈ ప్రభుత్వమే కావాలి, ఈ ప్రభుత్వమే రావాలి. మళ్ళా ఒకవేళ మీరు ఓటు వేయాలనుకుంటే ముందు వచ్చే ఎలక్షన్లో ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? కేసీఆర్కి వేస్తాం. కేసీఆర్కి ఇస్తాం. మాకు ఆ పానా నుంచి కేసీఆర్కి వేస్తాం. సో ఒకవేళ ఓటు వేయాలనుకుంటే మీరు ఎవరికి వేస్తారు? ఎందుకని? మా 10 మంది వస్తున్నాను, పనులు మంచి చేసిండీ. అది ఎందుకని కాదు, పార్టీ వదలం కాదు. మేము పని మేము పొంగనే వస్తున్నాం నాయన.
నీకేం బాధ ఉంది, ఈ బాధ ఉంది, అయిపోతుంది పని పోను ఆ బాధ. సో ఈసారి కూడా మళ్ళీ మీ వివేకానంద గారిని గెలిపించుకుందాం అనుకుంటున్నారు? వివేకే కంపల్సరీ, వివేక్ వస్తారు ఇప్పుడు. अब विवेकानंद सर काम अच्छे कर रहे हैं? हाँ कर रहे, डेवलपमेंट पूरा हाँ कर रहे, काम अच्छा कर रहे, सब कर रहे. सब्सक्राइब चाहिए, सब्सक्राइब टू, प्लीज डू सब्सक्राइब टू, सब्सक्राइब टू, प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू टॉप तेलुगु टीवी, टॉप तेलुगु टीवी, टॉप तेलुगु टीवी, टॉप तेलुगु टीवी, टॉप तेलुगु टीवी.